పరిపూర్ణ వ్యక్తిత్వ వికాసం ఎలా సాధ్యమని అనుకున్నప్పుడు, ఈ రోజుకి ఇది కంప్లీట్ పర్సనాలిటీ అంటే కొన్నాళ్ళ తర్వాత అది ఇన్కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కదా లెక్క. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే దానికి సరైన అర్థం లేదు. 30 సంవత్సరాల క్రితం ఏది కంప్లీటో ఇప్పుడు ఇన్కంప్లీట్, అది ఇప్పుడు ఏది కంప్లీటో 1 సంవత్సరం తర్వాత ఇన్కంప్లీట్ కావచ్చు. ఎప్పటికప్పుడు నిరంతరం డెవలప్ అవడమే పర్సనాలిటీ డెవలప్మెంటే, నిరంతరం డెవలప్ అవడమే పర్సనాలిటీ డెవలప్మెంటే. పర్సనాలిటీ డెవలప్మెంట్లో అన్ని క్వాలిటీస్ ఆ వ్యక్తికి ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇండియన్ మైథలాజికల్ హీరో శ్రీకృష్ణ. ఏ మత గ్రంథంలో అయినా సరే ఆ మత గ్రంథంలోని హీరోల్ని దేవుళ్ళని కొంచెం ఎలివేట్ చేసి చెప్పుకుంటూ ఉంటారు. అందుకే దాని పుక్కుడు పురాణాలు అంటుంటారు. మైథాలజీ పుక్కుడు పురాణాలు ఎందుకంటారు, ఇంత జరిగితే ఇంత అని చెప్పుకుంటుంటారు. అసలు జరగకపోయినా సరే థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ స్టోరీస్ నెరేట్ అవుతూ ఉంటాయి. ఎంత నెరేట్ అయినా సరే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క క్వాలిటీ చూపిస్తుంటారు. శివుడికి బాలాశంకరుడు అని, బ్రహ్మకి క్రియేటివిటీతో అలా కూర్చొని చదువు, విజ్ఞానం, ప్రొడక్షన్, రీప్రొడక్షన్ వీటికి సంబంధించిందని. ఒక శ్రీకృష్ణుడికి మాత్రం హిందూ ఫిలాసఫీ మొత్తం మీద, హిందీ రిలిజియన్ ఫిలాసఫీ మొత్తం మీద కంప్లీట్ మ్యాన్ అనే సింబల్ ఉంది. పూర్ణ పురుష, పూర్ణ పురుష, సంపూర్ణం. సంపూర్ణం ఎప్పుడవుతుందంటే శ్రీకృష్ణుడికి ఉన్న క్వాలిటీస్ అన్ని మనకున్నప్పుడు సంపూర్ణం అవుతుంది. ఏం క్వాలిటీస్ ఉన్నాయో చూడండి, ఆ క్వాలిటీస్ మనకు వస్తే యూ విల్ బి ఎ కంప్లీట్ మ్యాన్, ఇఫ్ నాట్ ఇన్కంప్లీట్ మ్యాన్. రైమండ్ డ్రెస్సులు వేసుకున్నది మాత్రం కంప్లీట్ మ్యాన్ కాలేరు. ఎలా కంప్లీట్ మ్యాన్ అవుతారంటే కొన్ని క్వాలిటీస్ ఉంటే కంప్లీట్ అవుతారు. ఒకటి, శ్రీకృష్ణ ఆల్వేస్ చీర్ఫుల్. మొక్క మీద ఎలా ఉంటుందండి, చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. స్మైల్, ఇఫ్ యూ నో స్మైల్ ఆన్ యువర్ ఫేస్ ద సక్సెస్ విల్ బీ ఇన్ మైండ్. నీ ముఖం మీద చిరునవ్వు లేకపోతే సక్సెస్ మైల్ దూరం వెళ్ళిపోతుంది. మనం పొదుపుగా స్మైల్ చేస్తుంటాం, అది ఆపి ఆల్వేస్ బీ చీర్ఫుల్. ఫస్ట్ క్వాలిటీ స్మైల్. సెకండ్ క్వాలిటీ ఇస్ ఎ స్ట్రాటజిస్ట్ అండి. ఏ పనులు చేసినా సరే స్మార్ట్ వే ఆఫ్ థింకింగ్లో చేస్తాడు. కానీ ఇలా పెట్టేసి హార్డ్ వర్క్ చేయడండి, స్మార్ట్ వర్క్, లౌక్యంతో చక్కగా ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో అప్పుడు అక్కడ అలా చేసే చతురత శ్రీకృష్ణుడికి ఉంది. ఆ క్వాలిటీ నువ్వు, ట్యాక్ట్ఫుల్ లివింగ్ అనే క్వాలిటీ నువ్వు పొందితే నీకు కంప్లీట్నెస్ వచ్చినట్టు. అండ్ థర్డ్ ఈజ్ ఏ పొలిటీషియన్. వచ్చే ఎలక్షన్ల కోసం ఆలోచించమని ఏమంటారండి, పొలిటీషియన్ అంటారు. మరి మీకు ఎలక్షన్స్ లేవు కదండి, అప్పుడు ఏం చేయాలి? వచ్చే వ్యాపారం గురించి, వచ్చే కోర్సు గురించి, వచ్చే ఎగ్జామ్స్ గురించి, వచ్చే వెంచర్ గురించి, వచ్చే అడ్వెంచర్ గురించి ఆలోచించడమే పొలిటీషియన్ లక్షణం. మరి వాట్ ఇస్ ఎ స్టేట్స్మెన్? ఇస్ నాట్ ఓన్లీ పొలిటీషియన్ బట్ ఆల్సో ఏ స్టేట్స్మెన్. స్టేట్స్మెన్ అంటే వచ్చే తరాల గురించి ఆలోచించమని స్టేట్స్మెన్ అంటారు. వచ్చే జనరేషన్స్ గురించి ఆలోచించమని స్టేట్స్మెన్ అంటారు. అంటే ఇప్పుడు నువ్వు పెట్టిన గోల్ గురించి ఆలోచిస్తే పొలిటీషియన్ కింద లెక్క. వచ్చే 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత నీ జీవితం ఎలాగుందో లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకుని ముందుకెళ్తే స్టేట్మెంట్స్ ప్రాతినిధ్యం లాంటిది. అంటే నెంబర్ 5, చాలా అద్భుతమైన బిజినెస్ చేస్తాడు డైరీ ఫార్మ్స్. ప్రపంచంలో పెద్ద డైరీ ఏదంటే, ఏదో ఇండియాలో అమూల్యంగా మరొకటి కూడా చెప్తాం, ప్రపంచంలో పెద్ద డైరీ గొప్ప డైరీ ఏంటంటే శ్రీకృష్ణ డైరీ. బ్రహ్మాండంగా ఆవులతోటి గేదెలతోటి సావాసం చేస్తాడు అంటాడు. చక్కగా ఫ్లూట్ కూర్తుంటాడు, పాలు ఇచ్చేస్తుంటాయి. అండ్ ఆల్సో ఈజ్ అ ఫ్లూటిస్ట్. స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గాలంటే ఒక హాబీ కావాలి. శ్రీకృష్ణుడు కాపీ ఏంటండి, ఫ్లూట్. వేణుమాధవ, వేణుమాధవుడు చక్కగా ఫ్లూట్ వస్తుంటాడు. మీ స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్ తగ్గాలంటే ఏం చేయాలంటే కంపల్సరిగా కావాల్సింది ఏంటంటే ఒక హాబీ కావాలి. నెంబర్ 2, గోపిజులతో డ్యాన్స్ చేస్తాడు. డ్యాన్స్ అన్ని స్ట్రెస్ రిలీజ్ అవ్వడానికి, ఎంకరేజ్మెంట్గా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండడానికి ఉపయోగపడుతుంటుంది. ఈనాడు ఫేస్బుక్లో ఫాలోవర్స్ ఎలాగో, ఆయనాడు శ్రీకృష్ణుడికి ఫాలోవర్స్ అలాగా, ఫ్యాన్స్ వాళ్ళు, గోపికలు. అండ్ ఆల్సో భార్యని ఎంత బాగా చూసుకోవాలో అతనికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదండి. మీ ఆవిడని పొగడచ్చు కదా అని అనుకోండి, నేను చాలా బిజీ అంటాడు. మీ ఆవిడకి ఐ లవ్ యూ చెప్పచ్చుకోండి, నేను చాలా బిజీ అంటాడు.
మరి శ్రీకృష్ణుడు ఆయన ఖాళీగా ఉన్నటువంటి పని పాట లేకుండా ఉన్నాడేటండి, తలనొక్కుతాడు, ఒళ్ళు నొక్కుతాడు, ముద్దు పెడతాడు, ముద్దు చేస్తాడు, గారాబం చేస్తాడు, కితకథలు పెడతాడు, తికతకలాడతాడు, నువ్వులే కనే నులేను నువ్వు నేను నువ్వు నేను ఈ పాట కూడా పాడేస్తుంటాడు శ్రీకృష్ణుడు. మనం మాత్రం బిజీ బిజీ అంటాం. ఎంత బిజీ ఉన్నా సరే పిల్లల్ని ఒక అచ్చుకుక్కలా రావాలంటే వెనకాల శ్రీకృష్ణుడు లాంటి రొమాన్స్ ఉండాలి, ప్రేమతత్వం ఉండాలి. మన సెక్స్ కావాల్సి వచ్చినప్పుడు పిల్లల దగ్గరికి వెళ్దాం. సెక్సువాలిటీ కంటే ఇంపార్టెంట్ ఏంటంటే రొమాన్స్. చాలా ట్యాక్ట్ఫుల్గా, చాలా చక్కగా ప్రణయం తెలిసి, చాలా అద్భుతంగా ప్రేమతత్వం తెలిస్తే ఆ పిల్లలు వెనకాల తిరుగుతూ వస్తుంటారు. అది వెరీ గుడ్ ఫ్రెండ్ అండి. ఫ్రెండ్స్కి ఎంత వాల్యూ ఇస్తాడంటే అంత వాల్యూ. అర్జునుడు లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు అతనికి, బ్రహ్మాండమైన ఫ్రెండ్స్ ఉన్నారు. చక్కగా అతను ఇప్రెసెస్ చేస్తుంటాడండి, సంమోహనం చేస్తుంటాడండి. హాయిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి. అంబాసిడర్ అంటే అంబాసిడర్గా పంపుతారు, రాయబారిగా. రాయబారికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం అంటే కమ్యూనికేషన్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత బాగుంటే అంత యు కెన్ నెగోషియేట్ ఎనీథింగ్. యు కెన్ నెగోషియేట్ ఎనీథింగ్, ఏదైనా సరే నువ్వు నెగోషియేట్ చేయగలుగుతావు. కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా మాత్రమే అది సాధ్యం అవుతుండే రాయబారులకు ఉండే లక్షణం. సో ఒక చక్కటి రూపు కోసం, లుకింగ్ గుడ్ కోసం చక్కగా అలంకరించుకోవడం అన్నమాట. కానీ లుకింగ్ గుడ్ ఉంటుందండి, అండ్ ఫీలింగ్ గుడ్, శ్రీకృష్ణ ఆల్వేస్ ఫీల్స్ గుడ్, అండ్ బీయింగ్ గుడ్ ఆల్వేస్, అతను ఎప్పుడు బాగుంటాడు. లుకింగ్ గుడ్ అంటే సౌందర్యలహరి, ఫీలింగ్ గుడ్ అంటే ఆనందలహరి, బీయింగ్ గుడ్ అంటే ప్రేమలహరి. ఇవన్నీ ఉంటే జీవితం వెరీ గుడ్ అని నిరూపించింది ఎవరంటే శ్రీకృష్ణుడు అండి. ఇలా ఇన్ని రకాల క్వాలిటీస్లో ఏ క్వాలిటీ మీకు లేకపోయినా ఇన్కంప్లీట్, అన్ని క్వాలిటీస్ ఉంటే అటు భార్యని, ఇటు పిల్లల్ని, ఇటు కుటుంబాన్ని, ఇటు ఆఫీస్ని, ఇటు సమాజాన్ని, ఇటు నేను నమ్ముకున్న వాళ్ళని, ఇస్ ఎ గ్రేట్ లీడర్ నమ్ముకున్న వాళ్ళని ముందు తీసుకెళ్ళిపోయాడు. తాతను గౌరవిస్తాడు, పిల్లలకి మార్గదర్శనం ఇస్తాడు, స్నేహితులతో కబుర్లు చెప్తాడు, పిల్లలతో కబుర్లు చెప్తాడు. ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఏకైక వ్యక్తి అంటే శ్రీకృష్ణ. కాబట్టి శ్రీకృష్ణుడు అంటే కంప్లీట్ మ్యాన్, సంపూర్ణ పురుష్, సంపూర్ణ మానవుడు. మీరందరూ కూడా సంపూర్ణ మానవులై మీ జీవితంలో అత్యంత గొప్ప రుచిని, ఆనందాన్ని, సంతోషాన్ని, సక్సెస్ని, విజయాన్ని, విక్టరీని అన్నీ పొందాలని కోరుకుంటూ అది మీకు ముందే ఉంది. ముందులే ఉందిలే మంచి రోజు ముందు ముందుగా. నమస్తే, మీ క్రాంతి గారు.